2014 పూర్వం నేను చెప్పినట్టు ప్రాంతీయ వివక్ష విషయంలో ఒక బలమైన అనుమానం, అది పటాపంచలైపోయింది. ఈ నాలుగేళ్ల ఆచరణ, ఈ ప్రభుత్వ ఆచరణ, కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని నడిపిన తీరు మీ కళ్ళ ముందే ఉంది. ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నాలుగేళ్లలో ఎక్కడన్నా చిన్న చిన్న గొడవ కూడా ఎక్కడన్నా జరిగిందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎక్కడన్నా ప్రాంతీయ వివక్ష మచ్చుకు ఒక్క చోటన్నా ప్రభుత్వాన్ని నడిపిన పద్ధతిలో కానీ పథకాలు తీసుకొచ్చిన పద్ధతిలో కానీ ఎక్కడైనా కనబడిందా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇవన్నీ కాదు, 67 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత, 67 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు, 50 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపింది హైదరాబాదులో, 17 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ గవర్నమెంట్ నడిపింది. ఎప్పుడైనా చరిత్రలో ఈ నాలుగేళ్లలో ఉన్నంత శాంతియుతంగా, ఈ నాలుగేళ్లలో ఉన్నంత భద్రంగా, ఈ నాలుగేళ్లలో ఉన్నంత సురక్షితంగా హైదరాబాద్ ఏనాడైనా 67 ఏళ్లలో ఉందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం విధిగా కనీసం ఒక్కరోజన్నా, కనీసంగా మినిమంగా ఒక్కరోజన్నా కర్ఫ్యూ ఉండేది. ఎక్కడో హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో అయినా సరే కర్ఫ్యూ ఉండేది. ఎక్కడో దగ్గర గొడవ, ఎక్కడో దగ్గర ఏదో ఒక దొమ్మియో గొడవనో, ఎక్కడో దగ్గరమైన శాంతి భద్రతల సమస్య, గోకుల్ చాటు కానీ, గోకుల్ చాటే కదా, గోకుల్ చాట్లో కానీ, లుంబినిలో కానీ బాంబ్ బ్లాస్ట్లే కానీ, మక్కా మసీద్లో బాంబ్ బ్లాస్ట్లే కానీ ఎన్నెన్నో జరిగినాయి. నేను ఆ వాటికి జోలికి పోను, వివరాల్లోకి పోను, కానీ నేను రాజకీయంగా విమర్శ కూడా చేయడం లేదు. కానీ ఒక్కసారి బేరీజ్ వేసుకోమని చెప్తా ఉన్నా, 67 ఏళ్లలో హైదరాబాద్ ఎట్లా ఉండేది శాంతి భద్రతల విషయంలో, ఈ 4 ఏళ్లలో ఎట్లా ఉంది